హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎంతో సులభమైన ఆరోగ్యవంతమైన పులగం పచ్చి పులుసు ఎలా చేయాలో నేర్చుకుందాం. అందుకు మొదటగా ఒక గిన్నె తీసుకొని అందులో 2 కప్పుల బియ్యాన్ని తీసుకోవాలి. 2 కప్పుల బియ్యానికి 1/2 కప్పు పెసరపప్పు తీసుకోవాలి. వాటిని బాగా 2 సార్లు నీళ్ళతో కడగాలి. ఇలా కడిగి పెట్టుకున్న బియ్యాన్ని 5 కప్పుల నీళ్ళు పోసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకుంటే అన్నం పొడి పొడిగా వస్తుంది. ఎక్కువసేపు నాననివ్వకూడదండి. వీటిని వెంటనే పొయ్యి మీద పెట్టేసి హై ఫ్లేమ్లో ఉడుకుపట్టే వరకు మూత మూసి ఉంచాలి. చూసారా, అన్నం ఉడుకు పట్టింది. ఇప్పుడు సిమ్లో పెట్టుకుందాం. ఇలా 20 నిమిషాల్లో మనకి పులగం రెడీ అయిపోతుంది. చూసారా, బాగా మగ్గిపోయింది అన్నం. ఇప్పుడు పులగం రెడీ అయిపోయింది. ఇప్పుడు పచ్చి పులుసుకు కావాల్సిన పదార్థాలు చూద్దాం. ఫస్ట్ ఇలా పెన్నం పెట్టుకొని పల్లీలు వేయించుకోవాలి. ఈ పల్లీలు ఎంత బాగా వేగితే పచ్చి పులుసు అంత రుచిగా ఉంటుంది. ఇలా క్లాత్తో వేయించుకుంటే చాలా బాగా వేగుతాయి. అటు ఇటు మనం ఆ క్లాత్తో అటు ఇటు బాగా వేయించుకోవాలి. అప్పుడే పల్లీలు మొత్తం ఇలా చూసారా ఎంత బాగా వేగాయో. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. పచ్చి పులుసుకు కావాల్సిన పదార్థాలు చూద్దాం. కొద్దిగా బెల్లం, వేయించి పెట్టుకున్న పల్లీలు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో పొట్టుతోనే వేసుకోవాలి పల్లీలు, అలాగే పచ్చిమిర్చి. ఉప్పు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మిక్సీ వేసుకుందాం. ఇలా గ్రైండ్ చేసుకొని కొద్దిగా వాటర్ వేసుకోవాలి. ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారా ఎంత మెత్తగా అయిందో. ఇలా ఇలా మెత్తగా అవ్వాలి, లేకపోతే ఇంకోసారి గ్రైండ్ చేసుకోవచ్చు. ఈ మిక్స్ చేసిన దాన్ని
ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇది బాగా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు బెల్లం కరగడానికి కొద్దిగా వాటర్ వేసుకుందాం. ఇలా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని ఇలా చిదమాలి. వీటిని ఇలా మనం చేసుకున్న మిక్స్ చేసిన పదార్థంలో వేసి బాగా కలుపుకొని, బెల్లం కరిగిపోయింది, ఆ నీళ్ళు కూడా కలిపేసుకోవాలి. ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత తాలింపు వేసుకుందాం. ఇలా కొద్దిగా దీంట్లో ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడయ్యాక జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు కూడా వేసుకొని బాగా తాలింపు వేగిపోయింది. ఇప్పుడు మనం మిక్స్ చేసి పెట్టుకున్న దాంట్లో ఈ తాలింపు వేసుకొని కలుపుకోవాలి. చూసారా ఎంతో బాగా టేస్టీ అయిన పచ్చిపులుసు రెడీ అయిపోయింది. ఇది స్టవ్ పై పెట్టి చేసేది కాదు కాబట్టి అందుకే దీనికి పచ్చిపులుసు అనే పేరు. ఈ పులగం పచ్చిపులుసు రెండు కాంబినేషన్ చాలా బాగుంటాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. బాగుంటే కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.